హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక సింపుల్ మేకప్ లుక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ మేకప్ లుక్ చాలా బాగుంటుందండి, మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుంది. ప్రజెంట్ సూపర్ ట్రెండింగ్లో ఉన్న మేకప్ లుక్ ఇది. ఫస్ట్ అయితే ఫేస్ మిస్ట్ కానీ లేదా టోనర్ కానీ యూజ్ చేయండి. సో డైలీ బేసిస్ కాబట్టి నేను టోనరే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ నేను రైస్ బ్రైటనింగ్ టోనర్ తీసుకున్నాను గుడ్ వైబ్స్ నుంచి. ఇది నేను డైలీ యూజ్ చేస్తున్న టోనరేనండి. జస్ట్ టోనర్ ఒకసారి స్కిన్ మీద సెట్ అయిపోయిన తర్వాత నేను ఇంకేం ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను సన్స్క్రీన్ యూజ్ చేస్తాను డైరెక్ట్గా. సో సన్స్క్రీన్ కోసం ఏంటంటే నేను గుడ్ వైబ్స్ నుంచి సన్స్క్రీన్ తీసుకుంటున్నాను. ఇది SPF 50 ఉంటుంది, PA++ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో సమ్మర్స్లో మ్యాట్ ఫినిష్ ఇచ్చే ఫౌండేషన్స్ కానీ లేదంటే సన్స్క్రీన్స్ కానీ బీబీ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నారనుకోండి సూపర్గా ఉంటాయి, మీకు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. సో స్కిన్ స్మూత్గా ఉండటానికి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. మీకు ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకున్నారనుకోండి దానిపైన అప్లై చేసిన మేకప్ ఇంకా చాలా బాగుంటుంది. తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కానీ చాలా మంచి లుక్ కనిపిస్తుంది. జస్ట్ సన్స్క్రీన్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది సన్స్క్రీన్ కళ్ళ మీద అప్లై చేయరు. సో కంటి చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి సన్స్క్రీన్, ఈ విషయం గుర్తుంచుకోండి. అలా అయితేనే మీకు ఐస్ ప్రొటెక్టింగ్గా ఉంటాయి, మనకి కళ్ళ కింద ఉన్న స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. సో మనకి త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా కళ్ళ కింద కూడా సన్స్క్రీన్ యూజ్ చేయటం అలవాటు చేసుకోండి. వన్స్ సన్స్క్రీన్ సెట్ అయిపోయిన తర్వాత నేను ఈరోజు ఫౌండేషన్ ఏమీ యూజ్ చేయట్లేదు. NYB నుంచి ఫౌండేషన్ కన్సీలర్ కాంపాక్ట్గా యూజ్ చేసే స్టిక్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది సంథింగ్ 90 rupees 92 అలా ఉంటుంది, చాలా తక్కువ ప్రైసేనండి. మీరు కావాలనుకుంటే వీటి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఇక్కడ షేడ్ వచ్చేసరికి నా స్కిన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను స్కిన్ మొత్తానికి అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్స్ లాగా అప్లై చేస్తున్నాను. తర్వాత బ్యూటీ బ్లెండర్ మాత్రం వెట్ చేసుకోవటం మర్చిపోవద్దు యూజ్ చేసే ముందు. బ్యూటీ బ్లెండర్ వెట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ అంటే కింద వైపు నేను ఫస్ట్ బ్లెండ్ చేస్తున్నాను. సో బ్యూటీ బ్లెండర్ ఎప్పుడైనా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలక్కా అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. ఫౌండేషన్ మీరు యూజ్ చేసేటప్పుడు కింద సైడ్ అంటే రౌండ్గా ఉంటుంది చూసారా, ఆ సైడ్న మీరు బ్లెండ్ చేసుకోవాలి. అండ్ బ్యూటీ బ్లెండర్ ఎప్పుడైనా కానీ తడిపి వాటర్ మొత్తం తీసేసినాకే బ్లెండ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇది మొత్తం నా ఫేస్కి ఐ ఎంత ఉందో అంత సైజులో ఉంది బ్యూటీ బ్లెండర్, చూసారు కదా. నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి. సో ఇలా ట్యాప్ చేసుకుంటూ మనకి సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేసుకోవాలి. కూడా ప్రాపర్గా చేసుకోండి, ఫోర్ హెడ్ దగ్గర, చెవుల దగ్గర కరెక్ట్గా చేసుకోవాలి. మీకు న్యాచురల్ స్కిన్ ఎలా ఉందో అలా కనిపించడానికి బాగుంటుంది. ఈ స్టిక్ ఫౌండేషన్ డైలీ బేసిస్కి సూపర్ ఉంటుంది. నెక్స్ట్ నేను స్టేక్ వాకీ నుంచి కాంపాక్ట్ తీసుకుంటున్నాను. ఈ కాంపాక్ట్ ఏంటంటే నా షేడ్ కన్నా కొంచెం డార్క్ షేడ్ అన్నమాట. సో దీన్ని నేను పౌడర్ కాంటోర్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను. జస్ట్ నా చీక్స్ దగ్గర కొంచెం లైట్గా కాంటోర్ చేసుకుంటున్నాను, ఎక్కువ కాంటోరింగ్ కూడా ఏం చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఈ స్టెప్స్ స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను స్టేక్ వాకీ నుంచి బ్లష్ తీసుకుంటున్నాను. ఈ బ్లష్ ఏంటంటే నేను ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను. ఈరోజు నేను ఎలాంటి బ్రషెస్ తీసుకోవట్లేదు. సో ఫేస్ మొత్తం మేకప్ చేయడానికి బ్రషెస్ ఏం యూజ్ చేయట్లేదు, అందుకని ఫింగర్తో బ్లష్ని ఇలా ట్యాప్ చేసేసి బ్యూటీ బ్లెండర్తో నేను బ్లెండ్ చేసేస్తాను. సో ఇలా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి మనకి న్యాచురల్గా చీక్స్ పింక్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. ఈ మేకప్ లుక్ న్యాచురల్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, ఎవ్రీడే బేసిస్లో బాగుంటుంది. అలాగే ఎక్కువ మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు కానీ మంచి షేప్ కనిపించాలి, నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ లుక్ ఫాలో అయితే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. ఈ మేకప్ లుక్ నేను ఫస్ట్ పోస్ట్ అందులోనే చేశానండి ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఇక్కడ కన్నా ముందు వీడియోస్ ఏమైనా చూడాలి అనుకున్నా లేదా ఫొటోస్ అవి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను సెకండ్ సైడ్న కూడా అప్లై చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మన సెకండ్ ఛానల్లో నేను బ్రైడల్ మేకప్ లుక్ స్టార్ట్ చేశానండి. మీలో చాలామంది బ్రైడల్ మేకప్ లుక్స్ అడుగుతున్నారు కదా. సో మన సెకండ్ ఛానల్లో ఈరోజే మేకప్ లుక్ ఒకటి అప్లోడ్ చేశాను, ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయొచ్చు. సో బ్లష్ అయితే బ్లెండ్ చేసేసాను, ఇప్పుడు నేను కాంపాక్ట్ తీసుకుంటున్నాను. సో కాంపాక్ వచ్చేసరికి ఫేసెస్ కెనడా కాంపాక్ట్ తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇందాక నేను స్టేక్ వాకీ కాంపాక్ట్ చూపించాను కదా, అదైనా అప్లై చేసేసుకోవచ్చు. బట్ స్టేక్ వాకీ కాంపాక్ట్ నేను మీకు చెప్పాను కదా, నా షేడ్ కన్నా కొంచెం షేడ్ డార్క్గా ఉంది. సో నా స్కిన్కి అంత కరెక్ట్గా సెట్ అవ్వదు, అందుకని నేను ఈ షేడ్ తీసుకున్నాను. స్టేక్ వాకీలో లైట్ షేడ్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను, నెక్స్ట్ నేను ఆ షేడ్ తీసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇదేంటంటే చీక్స్ దగ్గర అప్లై చేయకోకుండా మొత్తం అప్లై చేశాను.
నెక్స్ట్ ఐలెట్స్కి వచ్చేసరికి నేను వెట్ అండ్ వైల్డ్ రోజ్ ఇన్ ద ఎయిర్ ప్యాలెట్ నుంచి లైట్ మనకి రోజీ పింక్ షేడ్ ఒకటి ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఈ షేడ్. మనకి ఎవ్రీడే బేసిస్లో కూడా చాలా బాగుంటుంది. ఫింగర్తో తీసుకుని జస్ట్ ఐలిడ్ మొత్తం ట్యాప్ చేసేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసి బ్లెండ్ చేసామనుకోండి న్యాచురల్గా కనిపిస్తుంది, అండ్ లుక్ అయితే సూపర్ సూపర్ టర్న్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడైతే సూపర్ ట్రెండింగ్లో ఉంది ఈ లుక్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఈ లుక్కి ఐస్ చాలా హైలైట్ అనమాట. సో ఐలైనర్ తీసుకుంటున్నాను నేను, మెబ్లిన్ నుంచి ఐలైనర్. ఇది చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ ఐలైనర్. సో దీనికి ఏంటంటే టిప్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. ఈ లుక్ మొత్తంలో హైలైట్ వచ్చేసరికి ఐసేనండి. సో ఐలైనర్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఐస్కి కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం చిన్న వీలాగా మనం అప్లై చేయాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బయటకు అప్లై చేసుకోవాలండి, దాన్ని ఫిల్ చేసేసేయాలి. చిన్న లైన్ లాగా తీసుకుని ఆ లైన్ని లోవర్ వాటర్ లైన్కి కూడా జాయిన్ చేసేయాలి. వన్స్ జాయిన్ చేసిన తర్వాత ఒక చిన్న వీ లాగా వస్తుంది మనకి, ఆ వీలో మిడిల్లో ఉంటుంది కదా, ఆ గ్యాప్ మొత్తం మనం ఫిల్ చేసేసేయాలి. సో నేనేంటంటే కింద ఇంకేం అప్లై చేయట్లేదు, నా కళ్ళు మళ్ళీ చిన్న కనిపిస్తే ఏమో అనిపించింది. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను పైన ఐ లాషెస్ దగ్గర థిక్ చేస్తున్నాను అనమాట ఐలైనర్. సో న్యాచురల్ ఐ ల్యాషెస్ ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లో వరకు థిక్ చేసేసాను. వన్స్ థిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి. సో ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ ఎక్స్టెండ్ చేయొద్దు, బయటకు మరీ పెట్టారనుకోండి కొంచెం అంత బాగోదు అనమాట, చాలా డ్రామాటిక్గా కనిపిస్తుంది. బట్ క్యూట్గా కనిపించాలి అంటే మాత్రం కొంచెమే బయటకు లాగండి. సో కొంచెం లైన్ లాగా పెట్టారనుకోండి చాలా బాగుంటుంది. సో జస్ట్ కొంచెం లైన్ని నేను బయటకు తీసి దాన్ని కిందకి, అంటే మనకి ఆల్రెడీ అప్లై చేసింది ఉంది చూసారు కదా డార్క్గా, ఆ ప్లేస్లో జాయిన్ చేశాను. సో చూసారా ఎంత నీట్గా ఉందో. అండ్ మీరు కావాలనుకుంటే లోవర్ వాటర్ లైన్కి కూడా కాజల్ అప్లై చేయొచ్చు, అది ఇంకొక లుక్ లాగా కనిపిస్తుందండి. నేను సెకండ్ ఐకి కూడా అప్లై చేసేసాను. ఐస్ చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉన్నాయో. ఇది లుక్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది, సో మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తున్నాను. సో మస్కారాకి వచ్చేసరికి నేను మళ్ళీ మెబ్లిన్ కొలాసల్ మస్కారానే తీసుకున్నాను. ఈ రెండు చాలా బాగుంటాయండి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. మళ్ళీ మీరు డే మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టి కానీ లేదా మేకప్ రిమూవర్ పెట్టి రిమూవ్ చేసేదాకా ఇవి అస్సలు రిమూవ్ అవ్వవు. సో మీకు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అండ్ లోవర్ వాటర్ లైన్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫ్రంట్కి వచ్చినప్పుడు స్ట్రైట్గా పెట్టి అప్లై చేసుకోండి, అప్పుడు క్లియర్గా అప్లై అవుతుంది. నేను ఎప్పుడు నా ఐ ల్యాషెస్ ఇలానే ఉంచేసుకుంటాను, నాకు ఐ ల్యాషెస్ చాలా లాంగ్గా ఉంటాయండి, నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ రెండు ఐస్కి ఫిల్ చేసేసిన తర్వాత సూపర్ నీట్గా ఉంటుంది. సో చూసారు కదా లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో కిట్ యూజ్ చేస్తున్నాను. ఈ ఐబ్రో కిట్ అయితే చాలా బాగుందండి, అస్సలు నాకైతే చాలా చాలా నచ్చింది. ఎవ్రీడే బేసిస్లో కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను మెబ్లిన్ నుంచి హైలైటర్ తీసుకున్నాను. ఈ హైలైటర్ కూడా సూపర్ ఉంటుంది, మీరు బిగినర్స్ అయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నేనేం బ్రష్తో అప్లై చేయట్లేదండి, జస్ట్ ఫింగర్తోనే ట్యాప్ చేసేసి బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నా రీసెంట్ ఫేవరెట్ ఇది, నేను మొన్న యాప్లో ఆఫర్స్ జరిగినాయి కదా మీతో కూడా షేర్ చేశాను, ఆ టైంలో తీసుకున్నాను ఎన్వైబే నుంచి మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ షేడ్, చాలా చాలా బాగుంది. ఈ షేడ్ నా స్కిన్ టోన్కి న్యూడ్ షేడ్ అండి. సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది ఇదే, సూపర్ ఐస్ అలాగే న్యూడ్ లిప్స్ అనమాట. వన్స్ లిప్స్ షేడ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, చాలా బాగుంది, నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అనుకోండి ఈ లుక్ సూపర్ ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగుంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ లుక్ మీరు ట్రై చేసినట్టయితే మీ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.